రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే జంగారెడ్డిగూడెం పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని వైఎస్ఆర్సీపీ చింతల్పూడి అభ్యర్థి కంభం విజయరాజు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 18వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి విజయరాజు గడప గడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లినప్పుడు తమ ప్రభుత్వానికి అనూహ్య స్పందన లభిస్తుందని, అయినప్పటికీ మళ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ సుందరీకరణ విషయంలో మరింతగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. కావున రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు ముప్పిడి వీరంజనేయులు, కంచర్ల వసువీరత్నం, పట్టణ అధ్యక్షులు చిట్కెల అచ్యుతరామయ్య, నాయకులు కాసర సరోజారెడ్డి, మండవల్లి సోంబాబు, మేడవర్పు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాస్, పంతగాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అప్పుడే ఓకే చెప్పకుండా ఫోటో పెట్టి మన ఓట్లు దాని గుర్తులే, మన ఓట్లు దాని గుర్తులే, మన ఓట్లు. కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ గారిని కూడా ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కలిసి మరి ప్రజల్లో తిరుగుతున్నామండి. మేమందరం ప్రజల్లో ఓట్లను అడుగుతున్నప్పుడు ప్రజలందరూ అనూహ్యమైన స్పందన ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ జగనన్నను గెలిపించండి, వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి తీసుకురండి, ముఖ్యంగా కారుమూరి సునీల్ యాదవ్ గారికి, ఎంపీ గారికి ఓటు వేసి గెలిపించండి. అలాగే నన్ను విజయరాజు అనే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను కూడా మీరందరూ దీవించి ఆశీర్వదించి గెలిపించండి. ఈ జంగారెడ్డిగూడెం పట్టణం సుందరీకరణ దృష్ట్యా ముఖ్యంగా ఈ బ్యూటిఫికేషన్ ఆఫ్ జంగారెడ్డిగూడెంని నేను చక్కగా తీర్చిదిద్దుతాను. ముఖ్యంగా దీనికి కొంత ఫండ్ నిధులు ఇవ్వడం దృష్ట్యా కలెక్టర్ గారికి ఆల్రెడీ అప్పీల్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు జంగారెడ్డిగూడెం పట్టణానికి, ఈ పట్టణ సౌందర్యానికి, పట్టణ సుందరీకరణకి నిధులు ఆల్రెడీ ఇస్తున్నారు. కాబట్టి ఈ పట్టణ సుందరీకరణ నవీకరణ దృష్ట్యా పట్టణాన్ని సెంట్రల్ లైటింగ్తో కానీ, పట్టణంలో కావాల్సిన ఇంపార్టెంట్ పనులు ఇవన్నీ చేయటానికి కలెక్టర్ గారి దగ్గర అలాగే లెటర్ పెట్టడం జరిగింది. ఈ జంగారెడ్డిగూడెం పట్టణ అభివృద్ధిలో తప్పకుండా మీ అందరినీ కలుపుకుని మీ అందరితో భాగస్వామ్యంగా పట్టణాన్ని అభివృద్ధి పరుస్తానని, ఇక్కడ కావాల్సిన చిన్న చిన్న సదుపాయాలు ఏమైనా ఉంటే, ముఖ్యంగా తాగునీరు అలాంటి విషయాల్లో కానీ, అలాగే రోడ్లు, డ్రైనేజీలు ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే అవన్నీ సరి చేస్తానని తప్పకుండా పట్టణంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ నాతోనే ఉన్నారు. వీరందరూ ఇక్కడ పరిస్థితులు ఎవరైనా ప్రజలు చిన్న చిన్న కంప్లైంట్ చేస్తున్నా, ఇక్కడ వాళ్ళకున్న ఇబ్బందులు చెప్తున్నా, మేము అన్నీ నోట్ చేసుకుంటున్నాం. మరి దయచేసి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించండి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం అని చేయండి.